మొన్న అసెంబ్లీ సిచ్యువేషన్ మీరందరూ కూడా చూశారు. తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతాడనేది ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని లాక్కొని ఆయనకి మైక్ కూడా ఇవ్వకుండా పంపించడం చూసాం. అలాగే ఈరోజు జరగని విషయాన్ని జరిగినట్టుగా ఈరోజు ప్రజలందరినీ మభ్యపెట్టే ఆలోచన చేయడం కూడా అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే తను కుప్పం మున్సిపాలిటీ కూడా పోగొట్టుకోవడంతో రాజకీయంగా ఇక భవిష్యత్తు ఉండదు, తన పార్టీ కనుమరుగైందని తెలిసి ఈరోజు దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ విధంగా కొత్త రాజకీయాన్ని పైకి తీసుకొచ్చారు. దయచేసి ఎవరైతే పరుషంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఏది జరగలేదు. కేవలం తన రాజకీయ లబ్ధి కోసం, సింపతి కోసమే రాజకీయ లబ్ధి కోసం, సింపతి కోసమే డ్రామాలు ఆడారు తప్ప ఎవరు కూడా ఎవరిని అవమానించినా దాఖలాలు లేవు వైఎస్ఆర్సీపీ నుంచి. కానీ తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు కానీ ఈ 2.5 సంవత్సరం కానీ ఎంత నీచంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ముఖ్యంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మాట్లాడారో రికార్డెడ్గా ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు డ్రామాలు వేస్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు అన్న విషయం ఆయన తెలుసుకొని ఇకనైనా హుందాగా ఉండి తన కుటుంబ గౌరవాన్ని కాపాడాలి, కానీ తన కుటుంబ గౌరవాన్ని తన రాజకీయ లబ్ధి కోసం లేనిదాన్ని ఉన్నట్టుగా నడి రోడ్డు మీద నిలబెట్టడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకుండి ఎలా కేసులు వేయించి 3 రాజధానులకి అడ్డుపడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మరి ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఏ విధంగా అయితే మొత్తం అభివృద్ధి కేంద్రీకరిస్తే ఈరోజు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనం ఎంత నష్టపోయామో కళ్ళారా చూసాం. కాబట్టి లక్షలాది కోట్లు అమరావతిలో వెచ్చించి అభివృద్ధి చేసి ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర వాళ్ళు మళ్ళీ నష్టపోతే భవిష్యత్తులో మళ్ళీ ఉద్యమాలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి అలాంటివి జరగకుండా మరి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల అభిప్రాయాలు తీసుకొని అలాగే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వారి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని సమగ్రంగా చర్చించి ఒక కొత్త బిల్లుతో మళ్ళీ అసెంబ్లీ ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో రాజధానులు ఏర్పాటు చేస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు బిల్లు వెనక్కి తీసుకున్నారు కోర్టుల నుంచి అనగానే ఏదో సంకల గుద్దుకొని మేము సాధించామనుకుంటున్నారు, అదేం లేదు. ఖచ్చితంగా రాజధానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు, అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ 3 ప్రాంతాల ప్రజలే ఒక తండ్రిలాగా తను ఆలోచించాలి. కాబట్టి అందరితో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీన్ని అందరూ కూడా స్వాగతించాలని కోరుకుంటున్నాను. Yeah.
ಹಾಕೋಬಿಟ್ಟಿದ್ದೀವಿ. ಓಕೆ.